తులసి ఎన్జెడ్పిఎం యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్ నందు ఆరోగ్యము, వినోదము, విజ్ఞానము, భక్తి, సంగీతము మొదలైనటువంటి ఎన్నో అంశములపై వీడియోలను చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కొట్టి ఆల్ను నొక్కితే మేము చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ ఛానల్ లింక్ను మీ బంధుమిత్రులకు కూడా మీరు షేర్ చేస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని షేర్ వేసినట్లు అవుతుంది, మాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు అంశమైనటువంటి హోమియోపతి వైద్యం వాడితే వేడి చేస్తుందా అనేటటువంటి అంశం మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనందరికీ ఏదో ఒక సమయంలో మన కోసమో, మన కుటుంబ సభ్యుల కోసమో, మన బంధుమిత్రుల కోసమో ఆసుపత్రికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మన కోసం కావచ్చు, వేరే వాళ్ళ కోసం కావచ్చు, ఏ వైద్యం వాడితే మంచిది అనేటటువంటి ఒక అవగాహన కూడా మనకు ఉండటం అవసరం. ఉదాహరణకు హోమియోపతి వైద్యం వాడితే వేడి చేస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని చాలామంది వెలిబుచ్చుతూ ఉంటారు. ఒక్కోసారి ఏది అబద్ధమో, ఏది నిజం కాదో అది నిజంలా అనిపిస్తుంది, ఏదైతే నిజమో అది నిజం కానిదానిలాగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంపై మనం డీప్గా ఆలోచన చేసి కానీ ఒక నిర్ణయానికి రాకూడదు. హోమియోపతి వైద్యం వాడితే వేడి చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం ఉన్నవారి కోసం హోమియోపతి వైద్యం మీద ఒక అవగాహనను కలిగి ఉండాలి అని అనుకునే వారి కోసం ఈ వీడియోను చేస్తున్నాను మిత్రులారా. ఈ విషయమై మనకు ఒక అవగాహన రావాలంటే ముందుగా ఆయుర్వేదంలో మందులు ఎలా తయారు చేస్తారు, ఇంగ్లీష్ వైద్య విధానంలో ఎలా తయారు చేస్తారు, హోమియోపతిలో ఎలా తయారు చేస్తారు అనేటటువంటి అంశం మీద మనం తెలుసుకుంటే ఏ వైద్యము వేడి చేస్తుంది, ఏ వైద్యము వేడి చేయదు అనేటటువంటి నిర్ణయానికి మనమే వచ్చేస్తాం మిత్రులారా. కాబట్టి ముందుగా ఆయుర్వేదంలో మందు ఎలా తయారు చేస్తారనే దాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఒక జబ్బుకు, ఒక సమస్యకు అనేక రకాల మూలికలు, పదార్థాలను కలిపి ఒక మందుగా తయారు చేస్తారు. ఉదాహరణకు తలనొప్పిని తీసుకుందాం. ఈ తలనొప్పిపై పనిచేసేటటువంటి కొన్ని రకాల మూలికలు, పదార్థాలను, అంటే సుమారుగా ఒక 10 రకాల మూలికలను కలిపి ఒక మందుగా తయారు చేసి తలనొప్పికి వాడతారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఒక మనిషికి తలనొప్పిని గురించి మాత్రమే ఇప్పుడు మనం ఆలోచించాం, అదే వ్యక్తికి గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, ఆ గ్యాస్ ట్రబుల్కు కూడా సుమారుగా 10 రకాల మందులను కలిపి ఒక మందుగా తయారు చేసి వాడతారు. ఆ వ్యక్తికే ఇంకొక సమస్య, ఉదాహరణకు సయాటికా ఉందనుకుందాం, ఆ సయాటికాకి కూడా ఇలాగే కొన్ని రకాల పదార్థాలను, మూలికలను కలిపి ఒక మందుగా తయారు చేసి వాడతారు. అంటే ఇక్కడ గమనించండి మిత్రులారా, ఒక రోగికి తలనొప్పికి సుమారుగా 10 రకాల మందులు, గ్యాస్ ట్రబుల్కు సుమారుగా 10 రకాల మందులు, అతనికే సయాటిక ఉంటే ఆ సయాటికకి 10 రకాల మందులు, టోటల్గా 25-30 రకాల మూలికలను కానీ పదార్థాలను కానీ కలిపి ఆ శరీరంలోకి వాడుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు అలోపతిక్ గురించి ఆలోచిద్దాం. ఇంచుమించుగా అలోపతిక్ అంటే ఇంగ్లీష్ వైద్యంలో కూడా అనేక రకమైనటువంటి పదార్థాలను, కెమికల్స్ను మిక్స్ చేసి ఒక మందుగా తయారు చేసి ఆ మందును జంతువుల మీద, ఎలుకల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగం చేసి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని పరిశీలన చేసి ఇంకా పర్వాలేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావట్లేదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మనుషులకు వాడటానికి అనుమతిస్తారు. అయినా కూడా మరలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని గమనించి ఆ సైడ్ ఎఫెక్ట్స్కు 1-2 మందులు, బాగా గమనించండి మిత్రులారా, రోగానికి ఒక మందు, ఆ రోగానికి వాడే మందు వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కు మరలా 1-2 మందులు. ఇవి అన్నీ ఒక తలనొప్పికి మాత్రమే. ఇంకా పైన చెప్పబడినటువంటి గ్యాస్ ట్రబుల్కు కొన్ని రకాల మందులు, సయాటికాకు మరికొన్ని రకాల మందులు,
వాడతాం. పైపెచ్చు ఆ డాక్టర్లే రోగానికి వాడే మందుల వలన వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్కు మరలా కొన్ని రకాల మందులు మన చేత వాడిస్తున్నారు. అంటే ఆ మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే దానిలో సందేహం లేదు కదా. ఇంకా హోమియోపతిలో అదే తలనొప్పికి మందు ఎలా వాడతారు అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హోమియోపతి మందులలో ఏ మందు కూడా ఒకే పదార్థంతో తయారవుతుంది, రెండు లేక అంతకంటే ఎక్కువ పదార్థాలు సాధ్యమైనంత వరకు కలవవు. తలనొప్పికి ఆయుర్వేదంలో కలిపినటువంటి పదార్థాలన్నీ కూడా తలనొప్పికి పనిచేసేవే, కానీ హోమియోపతిలో ఆ పదార్థాలన్నీ కూడా వేరువేరు తలనొప్పులకు పనిచేస్తాయి. ఉదాహరణకు కాఫీ గింజలు తలనొప్పికి పనిచేస్తాయి, శొంఠి తలనొప్పికి పనిచేస్తుంది. ఇలా తలనొప్పికి పనిచేసేటటువంటి పదార్థాలన్నీ కూడా ఒకే రకమైన తలనొప్పికి పనిచేయవు, వేరువేరు తలనొప్పులకు పనిచేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే కాఫీ గింజలతో చేసినటువంటి మందు ఏ రకమైన తలనొప్పికి పనిచేస్తుంది, శొంఠితో చేసినటువంటి మందు ఏ రకమైన తలనొప్పికి పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని డీప్గా ఆలోచిస్తుంది హోమియోపతి వైద్యం. మందు యొక్క గుణం ఏ విధమైనటువంటి తలనొప్పికి పనిచేస్తుందో అదే రకమైనటువంటి తలనొప్పి ఉన్నవారికి మాత్రమే ఆ మందు వాడాలి. అంటే ఉదాహరణకు తలనొప్పి ఏ సమయంలో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, తలలో ఏ భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, నిద్ర అయితే పెరుగుతుందా, నిద్ర లేచిన తర్వాత తలనొప్పి తగ్గుతుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా హోమియోపతి ఆలోచిస్తుంది. మందు యొక్క గుణంలో కుడివైపు తలనొప్పికి మాత్రమే పనిచేసేటటువంటి గుణం ఉన్నప్పుడు కుడివైపు తలనొప్పి ఉన్న రోగికి మాత్రమే ఆ మూలికను ఆ మూలికతో చేసినటువంటి మందును వాడాలి. ఎడమవైపు తలనొప్పికి పనిచేసేటటువంటి గుణం ఉన్న మూలికను ఎడమవైపు తలనొప్పి ఉన్నటువంటి పేషెంట్కి మాత్రమే ఆ మందును వాడాలి. అంతేగాని కుడివైపు తలనొప్పి ఉన్న పేషెంట్కు ఎడమవైపు తలనొప్పికి పనిచేసేటటువంటి మందును వాడటం వలన ఉపయోగం లేదు. కాబట్టి తలనొప్పి అంటే ఒకటే మందు కాదు. హోమియోపతిలో ఒక తలనొప్పికి మందు వాడాలంటే ఇన్ని వివరాలు తీసుకుని దానికి సరిపోయేటటువంటి మందును మాత్రమే వాడతారు. అంటే తలనొప్పి అంటే అందరి తలనొప్పులు ఒకటి కాదు, కాబట్టి వారికి వాడేటటువంటి మందులు కూడా ఒకటి కాదు. ఆ రోగి యొక్క తలనొప్పి ఏ విధంగా ఉంటుంది, ఏ పక్క ఉంటుంది, నడినెత్తిన ఉంటుందా, కుడిపక్క, ఎడంపక్క, నిద్ర అయితే తగ్గుతుందా, నిద్ర అయితే పెరుగుతుందా, ఎండలకెళ్తే పెరుగుతుందా, ఒక్కొక్కరి తలనొప్పి యొక్క స్వభావము ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి హోమియోపతి వైద్యులు తలనొప్పికి మందు వాడాలంటే ఇన్ని రకాల వివరాలు తీసుకుని ఆ రోగము ఎలాంటిది దానికి సరిపోయేటటువంటి మందును మాత్రమే హోమియోపతిలో వాడతారు. అది ఒకే మందు వాడతారు, ఆ మందులో ఉన్నది కూడా ఒకే పదార్థం. ఇప్పుడు కొంతమంది హోమియోపతి వైద్యులు కూడా రెండు లేక అంతకంటే ఎక్కువ మందులు వాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని తర్వాత చర్చిద్దాం. హోమియోపతి వైద్యంలో ఒకే మందు వాడాలి, ఇప్పుడు ఆలోచించండి. హోమియోపతి వైద్యంలో తలనొప్పికి మందు వాడాలి అంటే ఆ మందులో ఉండేటటువంటి పదార్థము ఒకటే, ఒకే మూలిక లేదా ఒకే పదార్థం. ఆయుర్వేదంలో కానీ ఇంగ్లీషు వైద్యంలో కానీ ఒక తలనొప్పికి మందు తయారు చేయాలంటే దానిలో చాలా రకాల పదార్థాలు కలిపి తయారు చేస్తారు. అంతేకాదు హోమియోపతిలో ఆ రోగికి ఉన్నటువంటి తలనొప్పికి, గ్యాస్ ట్రబుల్కు, సయాటికాకు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు అన్నింటికీ కలిపి ఒకే మందు వాడతారు. ఒక పదార్థము లేదా ఒక మూలిక ఏదైనా కూడా అనేక రకాల జబ్బులకు పనిచేస్తుంది. ఉదాహరణకు నేత్రమూరి అనేటటువంటి మందును తీసుకుంటే
అది తలనొప్పిలో ఎలా పనిచేస్తుంది, అతని మానసికమైన విధానం ఎలా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్లో ఎలా పనిచేస్తుంది, సయాటికల్లో ఎలా పనిచేస్తుంది, అతనికి జ్వరం వస్తే ఆ జ్వరానికి ఎలాంటి జ్వరానికి పనిచేస్తుంది, అతనికి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి కూడా, అంటే ఒక రోగికి ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలకు ఒక మందు మాత్రమే హోమియోపతిలో వాడతాం. ఒక మందుకే అది ఏ ఏ రోగాలకు, తలలో ఏ విధంగా, కడుపులో ఏ విధంగా, నరాలలో ఏ విధంగా, జ్వరంలో ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి వివరణ 30-40 పేజీలు ఉంటుంది మిత్రులారా. తల నుండి పాదాల వరకు అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకొని ఒక మందు సెలెక్ట్ చేసి హోమియోపతిలో వాడతాం. ఆ మందులో ఉన్నటువంటి పదార్థం కూడా ఒకటే, 10 రకాలు కలిపి మందుగా తయారు చేయరు. ఉదాహరణకు నేట్రమూర్ అనేటటువంటి ఒక మందును తీసుకుంటే ఆ మందు దేంతో తయారవుతుంది, ఉప్పు. సాధారణంగా మనము ఆహారంలో వాడేటటువంటి ఉప్పు. అలాగే సల్ఫర్ అనే మందు తీసుకుంటే అది గంధకంతో తయారవుతుంది. ఫాస్ఫరస్ అనే మందు తీసుకుంటే అది భాస్వరంతో తయారవుతుంది. బెల్లడోన మనందరికీ తెలుసు, మెదడు వాపు వ్యాధి రాకుండా కూడా ఈ మందుని వాడతారు. ఈ బెల్లడోన అనేటువంటి మందు ఒక చెట్టు యొక్క పువ్వు నుండి తయారు చేస్తారు. కార్బివేజ్ అనే మందు బొగ్గుతో తయారు చేస్తారు, సాధారణమైన బొగ్గు. కోప్రమేట్ అనేటటువంటి మందు రాగితో తయారు చేస్తారు. ఆరన్ మెటాలికం అనేటటువంటి మందు బంగారంతో తయారు చేస్తారు. ఇలా హోమియోపతిలో ఏ మందు తీసుకున్నప్పటికీ కూడా ఆ మందులో ఉన్నటువంటి పదార్థము ఒకటే. అంటే నేత్రమూరి అనేటటువంటి మందు ఏ రకమైన తలనొప్పికి పనిచేస్తుందో ఆ రకమైన తలనొప్పికి మాత్రమే ఆ మందును వాడాలి. సల్ఫర్ అనేటటువంటి మందు యొక్క తలనొప్పి ఏ విధంగా ఉంటుంది, ఫాస్ఫరస్ యొక్క తలనొప్పి ఏ విధంగా ఉంటుంది, కార్బోవేజ్ యొక్క తలనొప్పి ఏ విధంగా ఉంటుంది అనేది వివరంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి తలనొప్పి ఉన్నప్పుడు మాత్రమే ఆ మందును వాడాలి. అలాగే ఆ పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పేషెంట్ యొక్క గ్యాస్ ట్రబుల్ ఎలా ఉంది, ఆ పేషెంట్ యొక్క సయాటికా బాధ ఎలా ఉంది, ఆ పేషెంట్కి ఇంకా ఇతర సమస్యలు ఎలా ఉన్నాయి, వీటన్నింటికీ కూడా కలిపి ఆ ఒక్క మందే పనిచేస్తుంది మిత్రులారా. అన్నింటికీ కూడా కలిపి ఒకే మందు వాడేది ఒక హోమియోపతిలో మాత్రమే. ఆయుర్వేదము, ఇంగ్లీష్ వైద్యంలో కూడా అనేక పదార్థాలను కలిపి ఒక మందు తయారు చేస్తారు. ఒక మందుతోనే ఒక రోగికి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు తగ్గిపోతుంటే, డస్ట్బిన్లో వేసినట్లుగా అనేక పదార్థాలతో కూడినటువంటి మందులు వాడేటటువంటి వైద్యంలో వేడి చేస్తుందా, ఆ రోగికి ఉన్నటువంటి అన్ని జబ్బులకు కలిపి ఒకే మందు, ఆ మందులో ఉన్నది ఒకే మూలిక అయినటువంటి హోమియోపతి వైద్యంలో వేడి చేస్తుందా, మీరే ఆలోచించండి. రోగికి తలనొప్పి కుడివైపు ఉంటే కుడివైపు తలనొప్పికి మాత్రమే పనిచేసేటటువంటి మందును వాడేది హోమియోపతి. అలా కాకుండా అన్ని రకాల తలనొప్పులకు, ఎడమవైపు వచ్చేటటువంటి తలనొప్పి, నడినెత్తిన వచ్చేటటువంటి తలనొప్పి, తల మొత్తం వచ్చేటటువంటి తలనొప్పి, ఇట్లా అన్ని రకాల తలనొప్పులకు పనిచేసేటటువంటి మూలికలన్నింటినీ కలిపి మందు తయారు చేసేటటువంటి విధానము ఇతర వైద్య విధానాలు. అంటే కుడివైపు తలనొప్పి ఉంటే ఎడమవైపు తలనొప్పికి పనిచేసేటటువంటి మందు వాడటం వల్ల అనవసరంగా ఆ మందు మన శరీరంలోనికి ఎక్కించినట్లే కదా. ఒక మందుతోనే మన శరీరంలోని అన్ని రోగాలు నయమయ్యేటటువంటి పరిస్థితి ఉంటే ఇన్ని రకాల మందులు డస్ట్బిన్లో వేసినట్టుగా మన శరీరంలో వేస్తుంటే అవి శరీరంలోకి వెళ్ళి వేడి చేయక ఏం చేస్తాయి,
ఇప్పుడు ఆలోచించండి మిత్రులారా, ఆయుర్వేదం వాడితే వెయిట్ చేస్తుందా, ఇంగ్లీష్ వైద్యం వాడితే వెయిట్ చేస్తుందా, హోమియోపతి వైద్యం వాడితే వెయిట్ చేస్తుందా? ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు దానిని డీప్గా వివరంగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలి. అంతేకాని ఎవరో చెప్పారని మనం నమ్మకూడదు మిత్రులారా. ఆ చెప్పే వాళ్లకు ఆ మందు మీద అవగాహన ఉందా? ఆ వైద్యం యొక్క విధానము, సూత్రాలు, దానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏమైనా చదివారా? అది ఏమీ ఉండదు. వారు ఏదో చెప్తారు, మనం వింటాం, అది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇంత వివరణ మీరు విన్న తర్వాత మీరే మీ మేధస్సుతోటే ఒక నిర్ణయానికి రండి. ఇంకా భవిష్యత్తులో హోమియోపతి వైద్యం నిదానంగా పనిచేస్తుందా, వేగంగా పనిచేస్తుందా, అలాగే హోమియోపతి వైద్యం పురాతనమైనదా, ఆధునికమైనదా, ఇలాంటి అంశాలతో వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నేను చెప్పినటువంటి ఈ విషయాలను మీరు కూడా గమనించి అందులో మంచిని తీసుకుని మీకు తెలిసినటువంటి మంచిని 10 మందికి పంచి 10 మందికి ఉపయోగపడేలా మీరు కూడా పాటుపడతారని ఆశిస్తూ మరొక మంచి విషయాలతో మీ ముందుకి మరలా వస్తాను. అంతవరకు సెలవు.